యెషయా గ్రంథము 8వ అధ్యాయము. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షాలాల్ హాష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎబెరెక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షులనుగా పెట్టేదనని నాతో చెప్పగా, నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్ హాష్బజ్ అను పేరు పెట్టుము, ఈ బాలుడు నాయన అమ్మ అని అననిరకమునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురనెను. మరియు యెహోవా ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టియో రెమల్య కుమారుని బట్టియో సంతోషించుచున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపారును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికలలో తగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు, నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను, ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడుదానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడాయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. అయితే ఆయన ఇస్రాయేల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించి పండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిలొచ్చు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. వారు మిమ్మును చూచి కర్ణ పిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు, జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా, సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢంధకారములోనికి తోలివేయబడెదరు.